మీరు ఇక్కడ చూస్తే నాడు నేడు పథకాలు కానీ నవరత్నాల్లో ఉన్న నవరత్న పథకాలు కూడా వాలంటీర్స్ని పెట్టి డైరెక్ట్గా ప్రజలకు ఇంప్లిమెంట్ అయ్యే విధంగా కొత్త పథకాలను తీసుకొచ్చి కొత్త విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు డైరెక్ట్గా వాళ్ళకే పోవాలి ఎమ్మెల్యేలు కూడా కమిషన్ రాకూడదు అనే పరిస్థితిలో పెట్టారు ఈ క్రమంలో ఇవ్వడలేక అక్రమంగా సంపాదించాలనే ఒక దుర్బుద్ధితో కూడుకున్న వాళ్ళే నలుగురు సరే ఇద్దరు అంటే ఇప్పుడు మనకు తెలిసిందే కోటం రెడ్డి గారు అన్నం ఓకే వాళ్ళిద్దరు ఎలాగూ వై వైఎస్ఆర్ సిపి పార్టీకి ఆపోజిట్ గా వేస్తారని మనకు తెలిసింది తెలిసిందే బట్ ఇద్దరు సడన్ గా ఇప్పుడు శ్రీదేవి గారు మీకు తెలీదు అంతే మీడియాలో తెలియదు మేకపాడి చంద్రమోహన్ చంద్రశేఖర్ రెడ్డి అనేవాడికి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అనేవాడికి మేకపాటి రాజమోహన్ రెడ్డి పార్టీలో మీకు తెలుసా అది మేకపాటి రాజమోహన్ రెడ్డి గారిని గౌతమ్ మనం చూసి టికెట్ ఇవ్వడం జరిగింది అతని క్యారెక్టర్ కాంటాక్ట్ కూడా సరి చేసుకోమని వార్నింగ్ ఇచ్చి టికెట్ ఇచ్చారు ఎందుకంటే గెలవాలి అక్కడ గెలిచే స్థానాలి ఆయనకి లోకల్ గా మంచి పట్టుంది ఎమ్మెల్యేకి గెలిచిన తర్వాత ఇప్పుడు మీరు ఎవరైతే నలుగురు అన్నారో వాళ్ళతో పాటు ఇంకొక నలుగురు ఐదుగురిని కలిపి సీఎం గారు గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఐదు సార్లు మీ పద్ధతి మార్చుకోకపోతే మాత్రం మీకు తగిన గుణపాఠం చెప్తాం గట్టిగా ప్రజల కోసం పనిచేస్తున్నాను నేను మీరు ప్రజల కోసం పనిచేయాలని ఇవన్నీ ఇవ్వడలేని చంద్రశేఖర్ రెడ్డి తాటికొండ శ్రీదేవి ఆమె ఏ రోజు కూడా ఆమె చాలా భయంకరంగా ఉంటుంది మీరు చూసారు లేదా అని ఆమె ఫోటో చూపిస్తాను ఫోన్ ఇటీని ఆమె మేకప్ తీసేసిందంటే పొగులు చూస్తే రైతులు కళ్ళకి వస్తుంది గర్రి దెయ్యం నిజంగా చెప్తున్నా వ్యక్తిత్వాన్ని ఖచ్చితంగా మాట్లాడుతాను ఆమె భర్త ఆమెను ఎందుకు విడిచిపెట్టిపోయినాడు ఆమె భర్త ఆమె ఇప్పుడు ఎవరితో సంసారం చేస్తుంది ఒక ఎమ్మెల్యేగా ఉండి కాన్స్టిట్యూన్సీకి పెద్ద అయ్యి నువ్వు నీ విధానాలు ఎట్ట ఉండాలా నువ్వు పదిహేను కోట్లకు అమ్ముడు పోయి క్వారీల్లో అక్రమాలు చేసి పేరేచర్ల లామ్ అనే క్వారీ ఏరియాస్లో కోట్ల రూపాయలు పిండుకొని రక్తం గ్లాసులో పోసుకొని తాగింది క్వారీ వాళ్ళని డబ్బులు ఇవ్వతే క్వారీ ఆపేసేయాలా ఆమె చుట్టూ చెంచాగిరి చేసే చెత్తనా గురుకులు అందరూ పోయి అక్కడ పోయి గొడవలు చేస్తారు కావాలని గొడవలు పెట్టుకుంటారు ఎస్సీలు రెడ్లు వీళ్ళందరూ అయితే వాళ్ళమే ఎస్సీ కేసులు పెట్టించింది నీ ఇంట్లో నీ అన్న దందాలు చేస్తాడు డాక్టర్ ఉన్నా నీ అన్న దందాలు చేస్తాడు దాకా ఎందుకు లామ్ క్వారీలో నన్ను ఇబ్బంది పెట్టింది ఆమె లామ్ క్వారీ నాది నా క్వారీ ఉంది లామ్లో రెండు వేల పంతొమ్మిదిలో లీజుకి తీసుకున్నా రెండు వేల ఇరవై రెండు వరకు పర్మిషన్స్ లేవని నేను ఆపుకున్న దాన్ని నేను చేయలే ప్రతిరోజు అక్రమ అక్రమ మైనింగ్ జరిగేది సీఎంఓలో నేనే ఆమె మీద ఎనిమిదో తొమ్మిదో కంప్లైంట్స్ పెట్టిన ఆమె మీద అక్రమ మైనింగ్ చేస్తుంటే డబ్బులు దండుకుంటుందని ఆ కొండ చుట్టూ ఇల్లు ఉంటాయా మైనింగ్ చేసే దగ్గర ఇల్లు ఉంటాయండి ఉండవు కదా ఆ కొండ చుట్టూ ఇల్లు వేసుకొని అంటే స్థలం కబ్జా చేసేసి ఆమె దగ్గర పనిచేసే కొంతమంది చెంచనా కొడుకులకి చెప్పి ఆ స్థలాలు కబ్జా చేపించి ఏమే హలో బ్రిక్స్తో కట్టి రేకులేసేసి ఒక కిల్లు మూడు లక్షలు నాలుగు లక్షల రూపాయలకి అమ్మింది అట్లా రెండు వందల ఆఫీ నుంచి మూడు వందల ఇళ్ళు అమ్మింది నేను రేపు వెళ్ళంగానే ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నీ మొత్తం బయటపెడతా ఖచ్చితంగా ఆమె ఎవరెవరి దగ్గర క్వారీల దగ్గర ఎంత డబ్బులు వసూలు చేసింది మా వాళ్ళ దగ్గర ఎంత డబ్బులు తీసుకుంది ఇవన్నీ పెట్టి సిఐడిలో కేసు పెడతా నేను అమ్మ మీద ఇదే కాదు రెండు వందల ఆఫీ మూడు వందల మంది ఆడోళ్ళని ఆమె ఇంటికి పంపించి హైదరాబాదు ఆమెను కుక్కను కొట్టించినట్టు కొట్టకపోతే నా పేరే బోరుగడ్డ అనిల్ కుమార్ అయితే కాదు రాసిపెట్టుకోవాలి